చాలా ఆనందంగా ఉందండి. యాక్షన్ సినిమా శ్రీ కార్తికేయ సినిమాస్ బ్యానర్ పై చాలా లార్జ్ స్కేల్లో రిలీజ్ చేస్తున్నందుకు, అంటే ఫస్ట్ టైం ఐఎమ్ డూయింగ్ తెలుగు ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. సో నియర్లీ ఆంధ్ర సీడెడ్, తెలంగాణ, నార్త్ ఇండియా, ఒరిస్సా, అన్నీ ఆల్ ఓవర్ ఇండియా మనము ఒక మోర్ దెన్ ఒక 600 థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నాము. అంటే నేను ఆల్రెడీ తెలుగు మూవీ స్టార్ట్ చేశానండి. ఆడియో ఫంక్షన్కి అందరు మా హీరోస్ అందరు వచ్చారు. మా బ్యానర్పై నేను ఇంకో ఫ్రెండ్ ఇద్దరం కలిసి చేస్తున్నాం అది. అంటే అన్ఫార్చునేట్లీ ఈ సినిమా కొనుక్కోవడం వల్ల నేను నిర్మాతగా మారాల్సి వచ్చింది. స్ట్రైట్ తెలుగు ఫిలిం చేస్తున్నాను నేను ఆల్రెడీ. అంటే నిర్మాత అంటే యాక్చువల్గా నేను ఇంజనీరింగ్ ఫినిష్ చేశానండి, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్, జెఎన్టీయు హైదరాబాద్. సో తర్వాత జాబ్ చేస్తున్నాను, బట్ అది నాకు సంతృప్తిని ఇవ్వట్లేదు అసలుకే. సో ఫస్ట్ డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాను. ఖడ్గంలో రవితేజ తిరిగినట్టు తిరిగినా నాకంటే. అంటే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ చూస్తే ఆనందంగా ఉంది. అప్పుడు 15 సంవత్సరాల క్రితము ఎవరిని పట్టుకోవాలో మీలో ఒకరు దొరికినా కూడా అసిస్టెంట్ డైరెక్టర్ చాయిస్ ఇస్తారుగా వచ్చి అనిపించింది. అప్పుడు నాకు తెలియదు, ఐ డో అంటే ఏదో అంటే ఆ ప్రయాణంలో ఒక్కరిని అంతే ఎవరు తెలియదు, నాకు లైట్ మ్యాన్ కూడా తెలియదు ఇండస్ట్రీలో. సో ఐ వెంట్ ఆన్ ట్రయింగ్ మైసెల్ఫ్. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తూ, అంటే ఇక్కడ ఒకటి సర్ప్రైజ్ ఏంటంటే రాజుగారి సార్ బ్యానర్లోనే గుండమాగరం అనేవాడి సినిమాకి నేను అసోసియేట్ డైరెక్టర్గా చేశానండి. అది జయా మేడం గారి దగ్గర. అంటే సార్కి గుర్తు లేదు, తనకు గుర్తు చేశాను. ఇప్పటికీ వాళ్ళు ఇచ్చిన బ్యాడ్జీలు ఇచ్చారు రామనాయుడు స్టూడియోలో, అది గుండమాగరం. ఆ లోగో నా దగ్గరే ఉంది, ఇంట్లో ఉంది, సక్సెస్ మీట్లో చూపిస్తాను. సో ఆ తర్వాత అలాగే కొన్ని సినిమాలు చేస్తూ వెలుగొండ శ్రీనివాస్ గారి దగ్గర స్క్రిప్ట్ అసోసియేట్గా జాయిన్ అయ్యి కొన్ని సినిమాలకి కో డైరెక్టర్గా చేశాను. సో మళ్ళీ గేమ్ బిగిన్ అయింది, మళ్ళీ డైరెక్టర్ అవ్వాలి. సో కథలు పట్టుకొని తిరిగితే వర్కౌట్ అవ్వట్లేదు. సో ఏంటి ఎలా ఐ క్వశ్చన్, అంటే నా మనసు నన్ను ప్రశ్నించింది ఏంటంటే వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే నన్ను నమ్మి కోట్లు పెట్టాలి, అది వాళ్ళకి నమ్మకాన్ని ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు, నన్ను నమ్ముతున్నా, వాళ్ళు నమ్మాలని రూల్ ఏం లేదు. సో నేనేమనుకున్నా అంటే మనమే సంపాదించి మన ఓన్ ప్రొడక్షన్లో మన డైరెక్షన్ ఎందుకు చేయకూడదనే ఒక థాట్ ప్రొవోకింగ్ తోటి ఎగ్జిబిషన్ ఫీల్డ్ వైపు వచ్చాను. అంటే మూవీస్ కొనటము, దాన్ని ఒక జిల్లాలు కొనటము, అలా అత్తారింటికి దారేది, శ్రీమంతుడు, లెజెండ్, ఈ సినిమాలు అలా కొనుక్కునేది నేను. సో ఆ మూవీస్ అన్నీ కొనుక్కొని తర్వాత కొన్ని థియేటర్స్ తీసుకొని ఆ తర్వాత దెన్ అగైన్ ప్రొడక్షన్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. స్టార్ట్ చేయాలంటే ఒక హ్యూజ్ అమౌంట్ కావాలి, క్రోర్స్ ఆఫ్ రూపీస్. సో డిస్ట్రిబ్యూషన్ తీసుకుంటే ఏదైనా జాక్పాట్ తగిలితే అమౌంట్ పెట్టి మళ్ళీ డైరెక్షన్ చేసుకోవచ్చు అనే కాన్సెప్ట్తో డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాను నేను. సో లైక్ హుషారు చేశాను హ్యాపీ, ఇస్మార్ట్ శంకర్ చేశాను హ్యాపీ, వాల్మీకి చేశాను, మీకు తెలుసు నా ప్రయాణం అంతా. సో ఆ తర్వాత నెక్స్ట్ ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను. సో నెక్స్ట్ ఏంటంటే ఈ సినిమా ఇంకొక సినిమా ఫినిష్ అయినాక నా ఓన్ ప్రొడక్షన్లో నా డైరెక్షన్లో చేసుకుందాం అనేది నా ఫీలింగ్. అంటే ఏదైనా పోరాటమే అండి నాకు తెలిసి అయితే. డిస్ట్రిబ్యూటర్ లాగైతే ఒకలాగా పోరాడాలి, ప్రొడ్యూసర్ అయితే ఒకలాగా పోరాడాలి. అంటే దే ఆర్ ద ఫ్రంట్ ఎండ్. ప్రొడ్యూసర్ అంటే ఏంటంటే ఇప్పుడు కృష్ణుని రథం లాగించినట్టు నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ ఏంటంటే అర్జునుడు అన్నట్టు, ఇట్లా రెండు పోరాడాల్సిందే వ్యవస్థతో. అంటే నాకు అనిపించిన ఫీలింగ్ చెప్తున్నా, ఎక్కడైనా స్ట్రగుల్ ఈజ్ దేర్. అది ప్రోడక్ట్ రిలీజ్ అయ్యేంత వరకు ఆ స్ట్రగుల్ ఉంటుందని నా ఫీలింగ్ అండి. అదే సార్, హుషారు హ్యాపీ, కబాలీ పాస్డ్ అవుట్. అంటే ప్రాఫిట్ రాలేదు బట్ కబాలీ హ్యాపీ, వీఆర్ హ్యాపీ. అంటే లార్జ్ స్కేల్లో నేమ్ వచ్చింది. నేను ఎప్పుడూ అంటే ఒక 100 కోట్ల సినిమా చేసినా కూడా రానంత పేరు వచ్చింది అప్పుడు కబాలీ సినిమాకి. అంటే మీకు తెలుసు అది ఎంత బజ్ క్రియేట్ చేసిందో, ఏం జరిగిందో మన అందరికీ తెలుసు. అన్ని ఏది చేసినా నాకు సంతృప్తిగా ఉంది, ఎందుకంటే నేను ఎంచుకున్న ఫీల్డ్లో. అంటే ఎప్పుడో ఫ్రెండ్స్ తోటి అంటూ ఉంటాను, నా గోల్ ఇది కదా, నేను వేరే వేలో పోతున్నా, అంటే మీరన్నా సరిగ్గా చేసుకోండి. అంటే నాకు వాళ్ళు పడ్డ ఇబ్బందులు, నేను కూడా ఇబ్బందులే పడ్డాను, బట్ నేను ఇంకో పాత్లో వెళ్ళి రివర్స్ ట్రాక్లో వస్తున్నాను అంతే. నాకు ఏదైనా సంతృప్తిగానే ఉంది, అంటే ఎందుకంటే నేను నమ్ముకున్న ఫీల్డ్లో ప్రయాణిస్తున్నా అని చెప్పి ఒక సంతృప్తికరం అంతే. యాక్షన్ అంటే దీని గురించి చెప్పాలి అంటే ఇట్స్ అ ఫుల్ విజువల్ ట్రీట్ టు యాక్షన్ లవర్స్ అండ్ విశాల్ ఫ్యాన్స్ అండ్ ఎవ్రీవన్. అంటే మనకి ఒక మంచి మాస్ స్కేల్ సినిమా ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఆ గ్యాప్ని, అంటే మూవీ లవర్స్కి వాళ్ళకి సంతోషాన్ని ఇచ్చే ఆ గ్యాప్ ఫిల్ చేసే సినిమా ఇంకా ఈ గ్యాప్లో రాలేదని నేను అనుకుంటున్నాను. అంటే
వాల్మీకి వచ్చింది ఇట్స్ ఏ గుడ్ సక్సెస్. అంటే ఓ థ్రిల్లింగ్ లాంటి ఎలిమెంట్స్ ఇప్పుడు మనం కేజీఎఫ్ చూసాము, అన్బు రవి దానికి స్టంట్ కొరియోగ్రాఫర్స్, సో వాళ్ళే దీనికి స్టంట్ కొరియోగ్రఫీ చేశారనమాట. ఇది అంటే చాలా రిస్కీగా, చాలా కంట్రీస్లో చాలా లావిష్గా, చాలా గ్రాండియర్ మేకింగ్ అండి యాక్షన్ అనేది. యాక్చువల్లీ నేను సినిమా ఒక 2 నెలల క్రితం చిన్న 1 మినిట్ టీజర్ రిలీజ్ అయింది, తమిళ్ టీజర్, అంటే యూట్యూబ్లో ఉంది ఇప్పటికీ అది. అంటే ఫట్ ఫట్ వన్ షార్ట్స్ ఉంటాయి, టోటల్ యాక్షన్ మేకింగ్దే. సో ఇమ్మీడియట్గా ఫ్లైట్ వేసుకొని మధ్యాహ్నం చూశాను, ఈవినింగ్ ఫ్లైట్కి వెళ్ళి సైన్ చేసుకున్న సినిమాని. అంటే ఆ టీజర్ ఆ ట్రైలర్లో నన్ను అట్రాక్ట్ చేసింది ఏంటంటే దెర్ ఈస్ సంథింగ్ ఇన్ ఇట్. అంటే మనకు చూడగానే ఒక ఫస్ట్ ఇంప్రెషన్ పడుతుంది కదా, సో అలాగా ఆ మేకింగ్ అంతా నచ్చింది, చాలా గ్రాండియర్గా ఉంది. నాకు తెలిసి నేను అంటే ఇట్ ఈజ్ ఇన్ టు నెక్స్ట్ లెవెల్. కొన్ని సీన్స్ అయితే వేరే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి సినిమాలో. ఓ ఆబ్వియస్లీ నేను దాన్ని నమ్మాను కాబట్టి నేను దాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని బాగా ఖర్చు పెట్టి నాకు వీలైనంతలో సంతృప్తికరంగా బాగా ఖర్చు పెట్టి గ్రాండియర్ రిలీజ్ చేసి ప్రమోషన్స్ కూడా బాగా చేస్తున్నాను. ఎందుకంటే నాకు ఆ నమ్మకం ఉంది కాబట్టి సినిమాని కొన్నాను. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కొనేంత వరకే ఆలోచిస్తే కొంటే పోతుందా వస్తా అనేది ఆ ప్రేక్షకులు నిర్ణయించాల్సిందే. బట్ సినిమా మీద 200% నమ్మకం ఉంది. అంటే ఈ సినిమా విశాల్ కెరియర్లో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలుస్తుందని నేను నమ్ముతున్నాం. హైయెస్ట్ నెంబర్ ఆఫ్ థియేటర్స్ అండి, మోర్ దాన్ 600 థియేటర్స్ రిలీజ్ అవుతుంది ఏపీ మొత్తం, తెలంగాణ ఏపీ తెలంగాణ. డిస్ట్రిబ్యూటర్గా నెక్స్ట్ సినిమాలు అంటే ఇప్పుడు ఇది శివత్తు మంజల్ పచ్చయ్య అని, దానికి కూడా ప్రొడ్యూసర్ కార్డే పడుతుంది, ఫస్ట్ కాపీ మొత్తం కొనుక్కున్నాను. ఇది సిద్ధార్థ జీవి ప్రకాష్ చేశాడండి, బిచ్చగాడు డైరెక్టర్ది. సో ఇంకో సమ్ మూవీస్ ఆర్ ఇన్ పైప్ లైన్, ఐ డోంట్ వాంట్ టు రివీల్ రైట్ నౌ, ఇట్ విల్ బి కాంప్లికేషన్స్ ఫర్ మీ ఇన్ టర్మ్స్ ఆఫ్ థియేటర్స్ ఇఫ్ ఐ రివీల్ రైట్ నౌ. టు బి ఫ్రాంక్, నేను ఇండస్ట్రీకి రావడానికి నాకు అంటే ఒక ఇన్స్పైరేషన్ అంటారు కదా, నాకు ఆ రుద్రవీణ సినిమానే నన్ను ఇన్స్పైర్ చేసిందండి. అంటే నాకు ఆ కైండ్ ఆఫ్ ఎప్పుడు ఇష్టం అన్నట్టు, అంటే ఒక హ్యూమన్ ఎమోషన్స్, కొన్ని మానవత విలువలు ఉండి, కొంత హెల్పింగ్ నేచర్, అలాంటి కైండ్ ఆఫ్ ఫార్మాట్ సినిమాలు ఇష్టం అండి నాకు. ఒక సాగర సంగమం కానీ, ఒక రుద్రవీణ కానీ, ఎనీ ఎమోషన్ విచ్ గివ్ సాటిస్ఫాక్షన్ టు ద హ్యూమన్, ఆ సినిమా ఇన్స్పిరేషన్ తోటే నేను వచ్చాను యాక్చువల్గా. అంటే దట్స్ డ్రివెన్ మీ టు కమ్ ఇన్ టు ఫిల్మ్ ఇండస్ట్రీ. అంటే నాకు, నేను మొన్న కూడా ఇంటర్వ్యూలో చెప్పాను, అంటే నాకు అంటే నేను జాబ్ చేస్తే కొంతవరకు సంపాదించుకొని నా మటుకు హ్యాపీగా ఉండగలను. సో నేను ఏదైనా చెయ్యాలి మా ఫాదర్ మదర్ పేరు మీద, అది పూర్ చిల్డ్రన్ హై స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ పెట్టాలనేది నా గోల్ యాక్చువల్గా. సో దానికోసం ఇందులో నేను సంపాదించుకోగలిగితే నా నెక్స్ట్ గోల్ అదే. ఇంతవరకు కూడా మా ఇంటి దగ్గర నేను బిల్డింగ్ కట్టలేదు, అది ఇప్పటిదాకా చెప్పుకోలేదు. ఎందుకంటే నా ఆశ ఏంటంటే దాంట్లో హాస్పిటల్ అన్నా లేకపోతే స్కూల్ అన్నా పెట్టాలనేదే నా ఆశ అంతే. అందుకోసం నేను దాన్ని నాట్ ఈవెన్ టేక్ అండ్ కన్స్ట్రక్షన్. అంటే మన మన అన్నపూర్ణ సెట్లో మండో అలా చూపించినట్టు ఉంటుంది మా ఇల్లు. రానాతో ర్యాప్ ఆడేయాలనేది అంటే విశాల్ అనయ్య నేను ఇద్దరం కలిసి డిస్కస్ చేసుకున్నాము. సో దట్ అన్నయ్యకి అన్నయ్య చెప్తే కాదనే వారు ఎవరు ఉండరు. సో రానగారు అన్నయ్య బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి, సో ఇన్నోవేటివ్గా ఉంటుంది. రానగారికి కూడా యూనో లార్జ్ స్కేల్ ఆఫ్ ఆడియన్స్, మిలియన్స్ ఆఫ్ ఆడియన్స్, సో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనేది ఆలోచనతో హిప్ హాప్ మేము అందరము విశాల్ అని అనుకొని పాడేయడం జరిగింది. హీ సాంగ్ వెరీ వెల్, చాలా బాగా పాడారు, ఎనర్జెటిక్గా పాడారు. తమన్నా గారు గురించి చెప్పాలి అంటే ఐ థింక్ నా ఎక్స్పీరియన్స్ సరిపోదేమో, చాలా మూవీస్ చేసింది, చాలా మూవీస్ చేశారు తను. రీసెంట్గా మనం సైరాతో చూస్తే కూడా వెరీ మచ్ టాలెంటెడ్, అంటే తను పోర్ట్రే చేసిన క్యారెక్టర్. అంటే కొన్ని సినిమాలు చూస్తాం మనం, కొందరే ట్రావెల్ అవుతారు మనతోటి. ఫర్ ఎగ్జాంపుల్ గమ్యం చూస్తే అల్లర్ నరేష్, ఆ నలుగురు చూస్తే సో మెనీ క్యారెక్టర్స్. దాంట్లో రాయన్ ప్రసాద్ గారు కానివ్వండి, ఓ కోట శ్రీనివాసరావు గారు కానివ్వండి, సో లైక్ దట్ మనకు సైరాలో మనతో మన చుట్టూ ఉన్న మన ఫ్యామిలీ లేడీస్ అందరితో ట్రావెల్ అయిన క్యారెక్టర్ అది మన ఓన్, అంటే వెరీ గుడ్ క్యారెక్టర్. సో తను అంటే చాలా రిస్కీ స్టంట్స్ ఉన్నాయి దీంట్లో. అంటే వేరే హీరోయిన్స్ అంటే లార్జ్ స్కేల్లో చేసేవారో లేదో ఐ డోంట్ నో, బట్ తను చాలా రిస్కీ షార్ట్స్ చేశారు ఇందులో. సో మెనీ రిస్కీ షార్ట్స్, అంటే ఇది ఇక్కడ అజర్బైజాన్లో షూట్ చేశారు, వేర్ వీ కెన్ నాట్ ఇమాజిన్, అక్కడ పొల్యూషన్ చాలా హెవీగా ఉంటుందండి, చిల్డ్రన్స్ కూడా క్యాన్సర్తో చనిపోతూ ఉంటారు. సో అలాంటి టిపికల్ లొకేషన్స్లో కూడా హెవీ యాక్షన్ ఎపిసోడ్స్ షూట్ చేశారంటే తనకున్న డెడికేషన్ వల్ల అని అనుకుంటున్నాను. యూ థరోలీ ఎంజాయ్ తమన్నా థ్రూఅవుట్ ద ఫిలిం.
సుందర్శి గారి గురించి అంటే మీరు రాయాలండి, ఎందుకంటే నాకు తెలిసి నేను చిన్నవాడిని కావచ్చు తన గురించి చెప్పాలంటే. నాకు తెలిసి అంటే నాకు సత్యమే శివం అనేది ఒకటి నాకు కొన్ని ఐడియా ఉన్నాయండి. సో మనకు తెలుసు కదా, మన ఓన్ చేసుకున్న మన హీరోయిన్ వాళ్ళ హస్బెండ్, మనందరు తెలిసిందే ఖుష్బీ వాళ్ళ హస్బెండ్ అని చెప్పి. సో అంటే ఆ సత్యమే శివం చూశానండి, దాంట్లో ఉన్న హ్యూమన్ వాల్యూస్ నచ్చినాయి. నేను అదే అనుకున్నాను యాక్షన్ టీజర్ చూసినప్పుడు, ఎవరో అనుకున్నాను నేను. నాకు డైరెక్టర్ లాస్ట్కి చూసేసరికి ఆ ట్రైలర్లో 2 మంత్స్ బ్యాక్ సుందర్శి అని ఉంది. అంటే ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ కాంట్రాస్ట్ లెవెల్, అంటే తను తీసే జానర్కి తను చేసేదానికి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిలిం.